హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిరపకాయ మీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బఠానీ చాట్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రాత్రంతా నానబెట్టుకున్నటువంటి ఒక కప్పు ఎండు బఠానీని తీసుకోవాలి. రెండుసార్లు బాగా వాష్ చేసుకున్న బఠానీని ప్రెషర్ కుక్కర్లో తీసుకొని 3 కప్పుల వాటర్ని పోసుకొని మూత పెట్టి 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. బఠానీ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2 ఎండుమిర్చి, కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ తరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో కట్ చేసుకున్నటువంటి 1 టమాటా ముక్కల తరుగును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ కుక్ అయిన తర్వాత అందులో ఉడికించుకున్నటువంటి బఠానీని వాటర్తో సహా పోసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. 5-6 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత అందులో 250 ml వాటర్ని పోసుకొని మిక్స్ చేసుకోవాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా నూనె అంతా పైకి తేలుతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బఠానీ చాట్ను ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం టమాటా ముక్కల తరుగు ఇవన్నీ స్టవ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రగడా చాట్ అని కూడా అంటారు. దీన్ని పానీపూరిలో స్టఫింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.